శ్రీ గణేశాయ నమః శారదాగురుభ్యో నమః. ఇటీవల ఈ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. ప్రతినిత్యం ప్రభాత వేళ తిథివార నక్షత్ర యోగ కరణాది వివరాలను తెలియజేసే శుభతిథి అంశంలో భాగంగా నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 29వ తేదీ 4వ నెల 2024 సోమవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధనామ సంవత్సరం. ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, కృష్ణపక్షం పంచమి తిథి. ఉదయం 5:42 వరకు తదుపరి షష్ఠి. పూర్వాషాఢ నక్షత్రం రాత్రి 2:24 వరకు తదుపరి ఉత్తరాషాఢ నక్షత్రం. సిద్ధం యోగం రాత్రి 10:29 వరకు తదుపరి సాధ్య యోగం. తైతుల కరణం ఉదయం 5:42 వరకు తదుపరి గరజీకరణం. నేటి వర్జ్యం మధ్యాహ్నం 12:15 నుండి 1:49 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:22 నుండి 1:12 వరకు. త్రి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:52 నుండి 3:43 వరకు. అమృత ఘడియలు రాత్రి 9:41 నుండి 11:15 వరకు. ఇక నేటి రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు. యమగండం ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు. ఇక నేటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతోపాసన గురించి విచారించినట్లయితే, సోమవారం చంద్రుడు అధిష్టానంగా కలిగినటువంటి ఈ రోజున సోమ అనే పేరులోనే స ఉమా అని ఈశ్వరుడు, శక్తి ఇద్దరు కూడా ప్రతిపాదింపబడతారు ఆ నామంలో. ఇటువంటి శివారాధన, శివ దర్శనం, శివస్తోత్ర పారాయణ అత్యంత ఫలవంతం. హిందువారే వ్రతం స్థిత్వా నిరాహారో మహేశ్వర అని సమస్తమైనటువంటి సంకటాలు ఇతిబాధలన్నీ తొలగిపోవడం కోసం సోమవారం నాడు ఏకభుక్తం చేసి ప్రదోషకాలంలో శివదర్శనం చేసుకున్నట్లయితే సమస్త మంగళాలు శుభాలు సిద్ధిస్తాయి. ఇందు ఎటువంటి సందేహం లేదు. ఈ సోమవారం నాడు ఈశ్వరుడికి అభిషేకం చేసిన అందువల్ల సమస్త ఐశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయి. ఈశ్వరుడికి ప్రత్యేకంగా పంచామృతాలో విశేషమైనటువంటి ద్రవ్యాలు అవసరం లేదు. నీలకంఠుని శిరస్సుపై నీరు జల్లి పత్తి రుచుమి ఇసుమెంతనివ్వాడు పారవయిచు కామధేనువు వానింట గాడిపసర మల్లె సురశాఖి వానింట మల్లె చెట్టు అని మారణకవి రాజశేఖర చరిత్రలో చెప్పినట్టుగా పరమేశ్వరుడికి గుక్కెడు నీళ్లు, గుప్పెడు పత్రి, గుండెల నిండా భక్తితో ఆయనకి నమస్కారం చేసి చిటికడి విభూతిని ప్రసాదిస్తే చాలు. సమస్తమైనటువంటి విభూతులు ఇచ్చి అష్టసిద్ధులను అనుగ్రహించేటటువంటి అశుతోషుడు, భక్త సులభుడు, శంకరుడు. అటువంటి పరమేశ్వరుడి యొక్క ఆరాధన స్తోత్రపారాయణ ఈనాడు చేసి శివ శివానుల యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా అందరూ కూడా పొందుతారని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగంలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. అంతేకాక ఈనాడు ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లభిస్తుందో, ఏ దైవం అనుకూలిస్తూ ఉంటాడో రోజు రోజంతా, ఏ రంగు వస్త్రాల్ని ధరించినట్లయితే శుభ ఫలితాలు లభిస్తాయో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా ఈ రోజున శుభ ఫలితాలని కొనుగోలుస్తుందో ఆ విశేషాలని క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు బహుళ పంచమి ఉదయం 5:42 వరకు తదుపరి షష్ఠి. ఈరోజు సోమవారం. నేటి నక్షత్రం పూర్వాషాఢ. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మేషంలో రవి, గురు, శుక్రున్నారు. కన్యలో కేతు ఉన్నాడు. ధనుస్సులో చంద్రుడున్నాడు. కుంభంలో శని ఉన్నాడు. ఇక కుజ, బుధ, రాహులున్నారు మీనంలో. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలని క్రమంగా పరిశీలించుద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మంచి ఆలోచనతో ఉంటారు. ఏ నిర్ణయాన్ని చేసిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరగడం అనే పద్ధతి లేకుండా ఉండగలుగుతారు. మొగమాటాన్ని విడిచి తప్పక మాట్లాడే ధోరణి కనిపింపజేస్తారు. ఎంతో ఆత్మీయ మిత్రులైనటువంటి వారిని తప్పక పరామర్శించి వస్తారు. రాబోయేటటువంటి శుభకార్యం కోసం ధనాన్ని సమీకరించుకుని కనిపిస్తారు. రుణాన్ని ఎంత ఒత్తిడి తెచ్చినప్పటికీ కూడా ఇయ్యాలనే ఆలోచనని పూర్తిగా కోల్పోయి కనిపిస్తారు. వృత్తిపరమైనటువంటి ఆదాయం విశేషంగా వచ్చినప్పటికీ కూడా ఏమాత్రపు అహంకార భావము లేకుండా ఉంటారు.
వ్యాపారంలో మధ్యమ లాభం వచ్చినప్పటికీ కూడా, ముఖ్యంగా ఖర్చులు ఎక్కువైనప్పటికీ కూడా ఏమాత్రపు నిరుత్సాహభావాన్ని పొందకుండా ఉంటారు. పంచమి సోమవారం సందర్భంగా మేషరాశి వారికి అనుకూలించే దైవం శంకరుడు. వీరికి తూర్పు దిక్ ప్రయాణం నేడు అనుకూలం. వీరికి అనుకూలించే రంగు నేటికి తెలుపు. వీరి నేటి అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే, ఎంతో దూర ప్రయాణాన్ని చేసి దైవ పూజను లేక దైవ అభిషేకాన్ని చేస్తూ కనిపిస్తారు. కుటుంబంలో సుఖమైనటువంటి వివాహాది శుభకార్యాలు జరగడం కోసం దాన ధర్మాలని చేయాలనేటటువంటి ఆలోచనకి వస్తారు. దైవ విధానాలకి కానీ ప్రణాళికాబద్ధంగా మాత్రమే చేయడం మంచిది తప్ప, వారు వీరు చేసినటువంటి సూచనలకు అనుగుణంగా వెళ్ళి ప్రణాళికని దాటడం ఈ మాత్రము సరి కానే కాదు. వృత్తిపరమైనటువంటి ఆదాయం దాదాపు ఉండకపోవచ్చు. వ్యాపారపరమైనటువంటి ఆదాయం చాలా తక్కువగా ఉండొచ్చు. అలాగే వ్యావసాయికమైనటువంటి పంటల మీద రావాల్సిన ఆదాయం చాలా తక్కువగా అనిపించవచ్చు. మానసికమైనటువంటి నిరుత్సాహం గోచరించవచ్చు. కానీ దాన్ని మరింతగా ఆలోచించడం వల్ల ఇబ్బంది కలిగే అవకాశం గోచరిస్తోంది. వృద్ధులైనటువంటి వారికి ఆరోగ్యం అంత అనుకూలించే అవకాశం లేదు కాబట్టి వైద్య సహాయానికి సిద్ధపడి ఉండడం తప్పనిసరి. పంచమి సోమవారం సందర్భంగా వృషభ రాశి వారికి అనుకూలించే దైవం శ్రీశైల మల్లికార్జునుడు. వీరికి ఈశాన్య దిక్ ప్రయాణం నేడు అనుకూలం. వీరికి అనుకూలించే రంగు నేటికి నలుపు. వీరి నేటి అదృష్ట సంఖ్య 8. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే, శుభ అశుభ మిశ్రమంగా ఉంది పరిస్థితి. కాబట్టి ఏ ఆలోచనని చేసినప్పటికీ కూడా వెంటనే నిర్ణయాన్ని ప్రకటించేయకూడదు. ప్రకటించినటువంటి నిర్ణయానికి అనుగుణంగా వెంటనే నిర్ణయాల్ని తీసేసుకునేకూడదు. కొత్తగా చేరినటువంటి ఉద్యోగులు సంస్థలో ఉన్నట్లయితే వారిని వెంటనే నమ్మేయడం ఏమాత్రం మంచిది కాదు. వారి గురించినటువంటి పరిస్థితి ప్రవర్తన బాగా ఆలోచించుకున్న తర్వాతే వారిని ప్రత్యేకంగా ఒక నిర్ణయాన్ని చేసి వేతనాన్ని స్థిరీకరించడం నిర్ణయించడం ఉత్తమం. వృద్ధులు అనారోగ్యవంతులు కానీ ఉన్నట్లయితే స్వీయ పర్యవేక్షణ చేస్తూ ఉండాలి తప్ప, ఎవరో చెప్పినటువంటి మాటల్ని నమ్మి వెంటనే అలాగే ఉంది అని అనుకోవడం ఉత్తమం కాకపోవచ్చు. ముఖ్యంగా ఉద్యోగులైనటువంటి వారికి, క్రింది అధికారులకి సమన్వయ భాగం బాగానే ఉంటుంది. కానీ విపరీతమైనటువంటి బరువు బాధ్యతల్ని ఈ క్రింది ఉద్యోగుల మీద పెట్టే అవకాశం ఉంది కాబట్టి తట్టుకుని మాత్రమే ప్రవర్తించడం అవసరం. శృతిని మించి ప్రయత్నించడం, శృతిని మించి మాట్లాడడం ఇబ్బందిని కలిగించే అంశంగా కావచ్చు. పంచమి సోమవారం సందర్భంగా మిథున రాశి వారికి నేడు అనుకూలించే దైవం కాళహస్తీశ్వరుడు. వీరికి నేడు దక్షిణ ప్రయాణం అనుకూలం. వీరికి అనుకూలించేటటువంటి రంగు నేటికి నీలం. వీరి నేటి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే, ఆలోచన చేసి మాత్రమే ఏ పనైనా చేయాలి. చేయబోయేటటువంటి ఆలోచనని 10 మందిలో ప్రకటించి వేయడం ఏమాత్రము సరి కానే కాదు. ముఖ్యంగా కిరాణా, ఫ్యాన్సీ మొదలైనటువంటి ఆ వ్యాపారాలను చేసేటటువంటి వారు అప్పు మీద వ్యాపారాన్ని కొనసాగించినట్లయితే తప్పక ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉంది ఈ రాశి వారికి. కాబట్టి ధనం మీద అంటే రొక్కం మీద వ్యాపారాన్ని చేయడం చాలా అవసరం. కొన్ని ఖాతాలు తొలగినప్పటికీ కూడా ఇదే సరైనటువంటి విధానంగా భావించక తప్పదు. వృద్ధులు అనారోగ్యవంతులు అయినటువంటి వారి ఆరోగ్యం దాదాపుగా ఇబ్బందిని కలిగించేదిగానే ఉండొచ్చు. ఔషధ సేవని మానకుండా ఉండడం, అలాగే తగినటువంటి ఒక వైద్యుడిని సిద్ధంగా సిద్ధపరిచి ఉంచుకోవడం ఎంతైనా అవసరం. వారికి సంబంధించినటువంటి ఆదాయ పత్రాలు అన్నింటినీ జాగ్రత్తగా ఉన్నదీ లేనిది వారినే పరిశీలించుకొనియ్యాలి. లేని పక్షంలో ప్రత్యేకమైనటువంటి ఆదాయపు పన్ను శాఖ వారి వల్ల కొద్ది ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది, ముఖ్యంగా వ్యాపారస్తుల విషయంలో. పంచమి సోమవారం సందర్భంగా కర్కాటక రాశి వారికి అనుకూలించే దైవం కాశీ విశ్వేశ్వరుడు. వీరికి నేడు ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. వీరికి అనుకూలించే రంగు నేటికి తెలుపు. వీరి నేటి అదృష్ట సంఖ్య 2. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని
పరిశీలించి చూస్తే ప్రభుత్వానికి కట్టవలసినటువంటి పన్నుల్ని సక్రమంగా చెల్లించి ఉండకపోవచ్చు, తద్వారా జరిమానాకి గురి కావచ్చు. మిత్రులు ఆత్మీయులు అయినటువంటి వారి దగ్గర తీసుకున్న రుణాలని చెప్పినటువంటి తేదీలకి ఇయ్యలేకపోవచ్చు, ఆ కారణంగా అప్రతిష్ట పాలు కావచ్చు. సంతానానికి సంబంధించినటువంటి ఉద్యోగం నుండి ఏ ఆదాయం వస్తుందో ఆ ఆదాయం నుండి అప్పు తీసుకోవాలని తల్లిదండ్రులు భావించవచ్చు, దాని ద్వారా వీరి మీద గౌరవం సడలవచ్చు. ముఖ్యంగా అంతకుముందు ఎప్పుడో కొన్నటువంటి వస్తు వాహనాల్ని ఆర్థికమైనటువంటి లాభం కోసం అమ్మాలని ఆలోచించవచ్చు, దానివల్ల అపకీర్తికి పాలయ్యే అవకాశం గోచరించవచ్చు. ఇంతకుముందు ఎప్పుడో సొమ్ము చేతిలో లేకపోయినప్పటికీ కూడా అగ్రిమెంట్ రాసుకుని తమ వద్దే ఉంచుకున్నటువంటి ఆ భూములు స్థలాల విషయంలో కొద్ది వివాదాలు తలెత్తేటటువంటి అవకాశం గోచరిస్తోంది. ఇన్ని విధాలైనటువంటి ఇబ్బందులు మరింతగా పెరగకుండా ఉండేలా తగినటువంటి దైవ ధ్యానాన్ని చేసుకుంటూ ఉండడం ఎంతైనా అవసరం. తల్లి తండ్రి అనే ఇరువురిలో ఒకరి ఆరోగ్యం తాత్కాలికంగా దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి తగినటువంటి ఆ పరిష్కార మార్గాన్ని ఆధ్యాత్మికంగా ఎన్నుకుని చేసుకుంటూ ఉండడం ఎంతైనా ఉత్తమం. కుటుంబంలో అన్యోన్యతాభావాన్ని కలిగి ఉండడం మరింత అవసరం. పంచమి సోమవారం సందర్భంగా సింహరాశి వారికి అనుకూలించే దైవం సాక్షాత్ వైద్యనాథుడు. దక్షిణ ప్రయాణం నేడు వీరికి అనుకూలం. ఎరుపు రంగు నేటికి కలిసి వచ్చేటటువంటి రంగు ఈ రాశి వారికి. వీరి నేటి అదృష్ట సంఖ్య 4. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆరోగ్య విషయంలో తగినటువంటి శ్రద్ధని తీసుకుంటారు. దూరపు ప్రాంతానికి వెళ్ళి సరైనటువంటి వైద్యుల ద్వారా ఆరోగ్య పరీక్షలు చేయించుకుని తమ ఆరోగ్య స్థితిగతుల్ని తెలుసుకుంటారు. వృత్తి చేస్తూ ఉండేటటువంటి వారు వృత్తిపరమైన ఆదాయాన్ని పెంపొందించుకోవడం కోసమని ప్రత్యేకమైనటువంటి శిక్షణని పూర్తి చేసుకునేందుకు మరో ప్రదేశానికి వెళ్ళి కనిపిస్తారు. వ్యాపారం చేస్తూ ఉండేటటువంటి వారు సరైనటువంటి వ్యాపార దక్షత కలిగినటువంటి వారిని మాత్రమే క్రింది ఉద్యోగులుగా నియమించుకుని నమ్మకంగా వ్యాపారంలో లాభాన్ని సంపాదించగలుగుతారు. స్త్రీజనంలో ఏ విధమైనటువంటి అనారోగ్యము అస్థిరత లేనటువంటి కారణంగా స్థిరమైనటువంటి వ్యాపారాన్ని చక్కగా చేయగలుగుతారు. వస్తు నష్టం లేకుండా, వస్తు చౌర్యం లేకుండా తగినటువంటి జాగ్రత్తతో ఉంటారు ఈ రాశివారు. ఈ రోజున దైవ ధ్యానాన్ని కూడా పరిమితంగానే చేస్తారు తప్ప విశేషంగా చేస్తూ ఆర్థికమైన నష్టానికి కానీ అపనిందకి కానీ గురి కాకుండా తగినటువంటి విధంగా ప్రవర్తిస్తారు. పంచమి సోమవారం సందర్భంగా కన్యారాశి వారికి అనుకూలించేటటువంటి దైవం వేములవాడ రాజరాజేశ్వరుడు. ఈ రాశివారికి ఈశాన్య దిక్ ప్రయాణం నేడు అనుకూలం. ఈ రాశివారికి కలిసి వచ్చే రంగు నేటికి తెలుపు. ఈ రాశివారి నేటి అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సంతోషంగా ఉంటారు. ఈ మధ్య వచ్చినటువంటి ఏదో ధనం ద్వారా ప్రత్యేకమైన స్థిరమైన ఆస్తిని కొంటారు. అయితే ఎక్కువ మొత్తంలో కొనడం అనేది తాత్కాలికమైనటువంటి ఇబ్బందిగా వారికి అనిపిస్తూ ఉండొచ్చు. కొనేసినటువంటి దాని గురించిన చర్చ మాని దాన్ని అనుకూలంగా చేసుకునేందుకు, దాన్ని సరైనటువంటి పనే అని అనుకునేందుకుగా తగినటువంటి ధైర్యాన్ని ఆలోచనని చేయడం మంచిది. కుటుంబానికి సంబంధించినటువంటి రహస్యాల్ని 10 మందిలో అలా గుట్టు విప్పడం అనేది ఏమాత్రమూ సరైన అంశం కాకపోవచ్చు. అనవసరమైనటువంటి వివాదాలకి తోవని కలిగించేది కూడా కావచ్చు. ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి మహిళలందరూ కూడా సకాలంలో ఉద్యోగ స్థలానికి వెళ్ళడం, క్రమశిక్షణని పాటిస్తూ ఉండడం వల్ల తప్పక అనుకూలమైనటువంటి ఫలితం లభించే అవకాశం గోచరిస్తోంది. ఇతరులకి సంబంధించిన వాహనం ఏదైనా ఉన్నట్లయితే వెంటనే వారికి తిరిగి ఇచ్చి వేయడం మంచిది. లేని పక్షంలో అనవసరమైన ఇబ్బందికి గురయ్యే అవకాశం గోచరిస్తోంది. పంచమి సోమవారం సందర్భంగా తులారాశి వారికి అనుకూలించే దైవం దుర్గాదేవి. ఈ రాశి వారికి నేడు అనుకూలించే దిక్కు ఉత్తరం. ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు నేటికి నలుపు. ఈ రాశివారి నేటి అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా అభద్రతాభావంతో ఉంటారు. ఏ విధమైన అశుభం కలుగుతుందోనే ఆ విధమైన ఆ తీరు ఆలోచనతో ఉంటారు. అది దురదృష్టకరం. అట్లాంటిది జరిగే అవకాశం ఏమాత్రం లేకున్నప్పటికీ కూడా అభద్రతాభావం తప్పక ఉండి తీరుతుంది. ముఖ్యంగా వృత్తి వ్యాపార పరంగా వచ్చే ఆదాయాలు
చాలా తక్కువగా ఉంటాయి. ఏవైనా ఇళ్ళు వారి కానీ ఉన్నట్టయితే అవన్నీ కూడా ఆదాయాన్ని ఇయ్యలేనటువంటి పరిస్థితిలో ఉండొచ్చు. అదే తీరుగా వీరికి సంబంధించిన భూములు అలాగే ఇతరమైనటువంటి ఆదాయపు వనరులు ఉన్నవి కూడా ఆదాయాన్ని ఇచ్చేవిగా కనిపించకపోవచ్చు. కేవలం ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహ దోషం కారణంగానే అనేకమైనటువంటి ప్రయాణాలని పై ఉద్యోగులు అందిస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు. కానీ ఉద్యోగానికి సంబంధించినటువంటి ఒత్తిడి కారణంగా బయలుదేరాలని అనుకున్నప్పటికీ కూడా తాత్కాలిక అనారోగ్య కారణంగా ఏమాత్రము చేయలేకపోవచ్చు. అయితే పై అధికారుల్లో మాత్రం వ్యతిరేక భావం కలగకపోవచ్చు. పంచమి సోమవారం సందర్భంగా వృశ్చిక రాశి వారికి అనుకూలించే దైవం సాక్షాత్ వినాయకుడు. ఈ రాశివారికి పశ్చిమ దిక్ ప్రయాణం నేడు అనుకూలం. ఈ రాశివారికి కలిసి వచ్చే రంగు నేటికి పసుపచ్చన. ఈ రాశివారి నేటి అదృష్ట సంఖ్య 5. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మాట తొందరతనం హెచ్చుగా గోచరిస్తోంది. ఆ కారణంగా కొత్తగా వచ్చినటువంటి ఉద్యోగంలో కూడా పై అధికారులతో విరోధం ఏర్పడే అవకాశం గోచరిస్తోంది. తోటి అధికారులతో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటువంటి కారణంగా వీరందరి యొక్క అభిప్రాయానికి అనుగుణంగా పై అధికారి తీసుకునే నిర్ణయం వేరు విధంగా ఉండొచ్చు. నిదానమైనటువంటి శైలిలో మాట్లాడడం, నిదానమైనటువంటి పద్ధతిలో ప్రవర్తించడం ఎంతైనా మంచిది ఈ రాశి వారికి ఈ రోజున. ముఖ్యంగా భూమి, గృహం, వాహనం అనేటటువంటి వాటిని అమ్మే విషయంలో పెద్దలైనటువంటి వారి నిర్ణయాన్ని తీసుకోవడం చాలా చాలా అవసరం. లేని పక్షంలో సాంకేతికపరమైనటువంటి చిక్కులు ఎదుర్కొంటూ సరిగా సొమ్ముని అమ్మలేకపోవచ్చు, సరైనటువంటి ఆ సొమ్ముని తీసుకోలేకనూ పోవచ్చు. ఆలోచించుకు మాత్రమే ప్రవర్తించగలగాలి. పంచమి సోమవారం సందర్భంగా ధనురాశి వారికి అనుకూలించే దైవం ఆంజనేయ స్వామి. ఈ రాశివారికి ఉత్తర ప్రయాణం నేడు అనుకూలం. ఈ రాశివారికి నేడు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. ఈ రాశివారి నేటి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శారీరకమైనటువంటి అనారోగ్యం, ముఖ్యంగా జీర్ణక్రియకి సంబంధించిన అనారోగ్యం కలిగే అవకాశం గోచరిస్తోంది. మెడకు సంబంధించినటువంటి కీళ్ల నొప్పులు, అలాగే కండరాల నొప్పులు, అలాగే నరాల నొప్పులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆహార విహారాల విషయంలో తగినటువంటి విధంగా శీలించడం, సరైనటువంటి సౌకర్యాన్ని కలిగి మాత్రమే ప్రయాణించడం ఎంతైనా అవసరం. అనవసరమైనటువంటి పొదుపుని పాటిస్తారు, తద్వారా ఆరోగ్యాన్ని చెడగొట్టుకుని కనిపించే అవకాశం గోచరిస్తోంది. ముఖ్యంగా తల తిప్పట వంటి ఉండేటటువంటి అవకాశం స్త్రీలలో ఉండే కారణంగా వారు వెళ్ళేటటువంటి సందర్భంలో మరొకరిని తోడిచ్చి పంపించడం ఎంతైనా మంచిది. అలాగే బ్యాంకుల నుండి సొమ్ముని తెచ్చేటటువంటి సందర్భంలో, బ్యాంకుల్లోకి సొమ్ముని వేసేటటువంటి సందర్భంలో మరొకరి సహాయంతో మాత్రమే ఆ పని చేయడం మంచిది తప్ప ఏకాంతంగా వెళ్ళడం అనేది ఉత్తమం కాకపోవచ్చు. దూరభార ప్రయాణాన్ని చేయవలసి వస్తే శారీరక ఆరోగ్య స్థితిని గమనించుకుని మాత్రమే ప్రయాణించడం ఈ రాశి వారికి ఎంతైనా అవసరం. పంచమి సోమవారం సందర్భంగా మకర రాశి వారికి అనుకూలించే దైవం శంకరుడు. ఈ రాశివారికి ఆగ్నేయ దిక్ప్రయాణం నేటికి అనుకూలం. ఈ రాశివారికి కలిసి వచ్చే రంగు నేటికి తెలుపు. ఈ రాశివారి నేటి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దిగులుతనంతోనే గోచరిస్తారు. ఏదో తమ కార్యాలయంలో పోయినటువంటి ఒక వస్తువు లేదా ఇతరమైనటువంటి దాని విషయంలో నిందపడే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తతో వ్యవహరించడం ఎంతైనా అవసరం. ఏ విధమైనటువంటి అశుభము ఆలోచన కలగకుండా ఉండేందుకని శ్రీ మహావిష్ణు ధ్యానాన్ని చేసుకుంటూ ఉండడం ఎంతైనా మంచిది. తాము ఏదైనా ఒక వస్తువుని పితృపితామహంగా వచ్చినటువంటి దాన్ని అమ్మదలిచినట్లయితే బంధువులలో కాకుండా పైవారికే అమ్మడం చాలా చాలా మంచిది. మొగమాటం లేకుండా సొమ్ముని వసూలు చేసుకోగలిగినటువంటి అవకాశం దానివల్ల లభించవచ్చు కూడా. ముఖ్యంగా ఉద్యోగంలో ఉండేటటువంటి వారికి బదిలీ అవకాశం ఉన్నా జాగ్రత్తగా ప్రార్థించి బదిలీని ఆపుకోగలిగినటువంటి శక్తిమంతులు అయ్యే అవకాశం గోచరిస్తోంది. పంచమి సోమవారం సందర్భంగా కుంభరాశి వారికి అనుకూలించే దైవం దుర్గాదేవి. ఈ రాశి వారికి తూర్పు దిక్ ప్రయాణం నేడు అనుకూలం.
ఈ రాశివారికి అనుకూలించేటటువంటి రంగు నేటికి నలుపు. ఈ రాశివారి నేటి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే బంధువుల పట్ల అలాగే మిత్రుల పట్ల ప్రత్యేకమైనటువంటి వ్యతిరేకత భావం కలిగే అవకాశం ఉంది. అపకీర్తికి అపనిందకి పాల్పడే అవకాశం గోచరిస్తుంది. ఇంతకుముందు తీసుకున్నటువంటి రుణాన్ని ఇంకా మిగిల్చినటువంటి కారణంగా ఒత్తిడి అధికంగా ఉండొచ్చు. భూమిని అలాగే స్థలాన్ని గృహాన్ని కూడా అలాగే ఉంచివేసినటువంటి కారణంగా ఆదాయం ఏమాత్రము లభించే అవకాశం ఉండకపోవచ్చు. ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడి అలాగే ఆస్తిని సంరక్షించుకోలేనటువంటి స్థితి, ఇంట్లో అవివాహితులకి అవివాహితలకి వివాహాన్ని ఏమాత్రము చేయలేనటువంటి ఆ దుర్బల స్థితిలో ఉండొచ్చు ఈ రాశివారు ఈ రోజున. పంచమి సోమవారం సందర్భంగా మీనరాశి వారికి కలిసి వచ్చేటటువంటి దైవం కనకదుర్గాదేవి. ఈ రాశివారికి దక్షిణ దిక్ ప్రయాణం నేడు అనుకూలం. ఈ రాశివారికి కలిసి వచ్చే రంగు నేటికి ఎరుపు. ఈ రాశివారి నేటి అదృష్ట సంఖ్య 9. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. పంచమి అందున సోమవారం అయినటువంటి కారణంగా ద్వాదశ రాశుల వారికి సంపూర్ణమైన శుభ ఫలితాలని ఆ శంకరుడు అందియాలని వారిని ప్రార్థిస్తూ నేటికి స్వస్తి. నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికకి స్వాగతం. జ్యోతిష శాస్త్ర పరంగా జన్మ నక్షత్రాన్ని అనుసరించి ప్రత్యేకమైన రుద్రాక్ష ధారణ చేయటం ద్వారా, ప్రత్యేకమైన రత్నాలు ధరించడం ద్వారా గ్రహాల ప్రసన్నతను సులభంగా సిద్ధింపజేసుకోవచ్చు. 27 నక్షత్రాలలో కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ ఈ 3 నక్షత్రాలను రవి నక్షత్రాలు అనే పేరుతో పిలుస్తారు. ఈ 3 నక్షత్రాలకు అధిపతి సూర్యుడు కాబట్టి కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ నక్షత్రాలలో జన్మించిన వాళ్ళు ఏకముఖి రుద్రాక్ష ధారణ చేయటం లేదా ఏకముఖి అందుబాటులో లేని పక్షంలో ద్వాదశముఖి 12 ముఖాల రుద్రాక్ష ధారణ చేయటం చక్కటి సత్ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే రత్నాల పరంగా కెంపు ఉంగరాన్ని ధారణ చేయటం ద్వారా ఈ నక్షత్రాల వాళ్ళకి విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే రోహిణి, హస్త, శ్రవణ ఈ 3 నక్షత్రాలకి అధిపతి చంద్రుడు కాబట్టి ఈ చంద్ర నక్షత్రాలలో జన్మించిన వాళ్ళు చంద్రుడి స్వరూపమైనటువంటి ద్విముఖి రుద్రాక్షను అంటే 2 ముఖాల రుద్రాక్షను ధరించడం ద్వారా సకల శుభాలు కలుగుతాయి. అలాగే రత్నశాస్త్ర పరంగా ముత్యం ధారణ చేయటం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. మృగశిర, చిత్త, ధనిష్ట ఈ 3 నక్షత్రాలకు అధిపతి కుజుడు కాబట్టి మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రాలలో జన్మించిన వాళ్ళు కుజుడి స్వరూపమైనటువంటి త్రిముఖి రుద్రాక్ష 3 ముఖాల రుద్రాక్షను ధరించాలి. రత్నశాస్త్ర పరంగా పగడం ఉంగరాన్ని ధారణ చేయటం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి ఈ 3 నక్షత్రాలకు అధిపతి బుధుడు కాబట్టి బుధుడి స్వరూపమైనటువంటి చతుర్ముఖి రుద్రాక్షను ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రాల వారు ధరించినట్లయితే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. అలాగే జాతి పచ్చను ధరించడం ద్వారా రత్నశాస్త్ర పరంగా ఈ 3 నక్షత్రాల వాళ్ళకి విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. పునర్వసు, విశాఖ, పూర్వభద్ర ఈ 3 నక్షత్రాలను గురు నక్షత్రాలు అంటారు. ఈ 3 నక్షత్రాలకు అధిపతి గురువు కాబట్టి పునర్వసు, విశాఖ, పూర్వభద్ర నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళు గురుస్వరూపమైనటువంటి పంచముఖి రుద్రాక్షను ధరించడం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. రత్నశాస్త్ర పరంగా కనకపుష్యరాగాన్ని ధారణ చేయటం ద్వారా ఉత్తమ ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే భరణి, పుబ్బ, పూర్వాషాఢ ఈ 3 నక్షత్రాలని శుక్ర నక్షత్రాలు అంటారు. ఈ నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళు శుక్రస్వరూపమైనటువంటి షణ్ముఖి రుద్రాక్షను ధరించడం ద్వారా రత్నశాస్త్ర పరంగా వజ్రాన్ని ధరించడం ద్వారా శుక్రుడి బలాన్ని పెంపొందింపజేసుకుని విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే పుష్యమి, అనురాధ, ఉత్తరాభద్ర ఈ 3 నక్షత్రాలను శని నక్షత్రాలు అంటారు. ఈ నక్షత్రాలకు అధిపతి శని భగవానుడు కాబట్టి
రుద్రాక్షలలో సప్తముఖి రుద్రాక్ష, ఏడు ముఖాల రుద్రాక్ష శనిస్వరూపం కాబట్టి సప్తముఖి రుద్రాక్ష ధారణ చేయాలి. శని భగవానుడికి ప్రియమైనటువంటి నీలం ఉంగరాన్ని ధరించడం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఆరుద్ర, స్వాతి, శతభిష ఈ మూడు నక్షత్రాలకు అధిపతి రాహు కాబట్టి ఈ మూడు నక్షత్రాల వారు రాహుస్వరూపమైనటువంటి అష్టముఖి రుద్రాక్ష, ఎనిమిది ముఖాల రుద్రాక్షను ధారణ చేయటం ద్వారా రాహుగ్రహం బలాన్ని పెంపొందింపజేసుకుని ఉత్తమ ఫలితాలు పొందవచ్చు. రత్నశాస్త్రపరంగా గోమేధికాన్ని ధరించడం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక చివరగా అశ్విని, మఖ, మూల ఈ మూడు నక్షత్రాలను కేతు నక్షత్రాలు అంటారు. ఈ మూడు నక్షత్రాలకు అధిపతి కేతువు కాబట్టి ఈ నక్షత్రాల వారు కేతుస్వరూపమైనటువంటి నవముఖి రుద్రాక్ష అంటే తొమ్మిది ముఖాల రుద్రాక్షను ధరించడం ద్వారా కేతుబలాన్ని పెంపొందింపజేసుకుని ఉత్తమ ఫలితాలు పొందవచ్చు. రత్నశాస్త్రపరంగా వైఢూర్యాన్ని ధారణ చేయటం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఇలా జన్మ నక్షత్రాన్ని బట్టి రుద్రాక్ష ధారణ చేయటం, రత్నధారణ చేయటం సకల శుభాలను కలిగింపజేస్తుంది. అదేవిధంగా మంగళవారం సందర్భంగా బూడిద గుమ్మడికాయకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో, బూడిద గుమ్మడికాయని దృష్టిదోష నివారణకు ఏ విధంగా వినియోగించాలో, బూడిద గుమ్మడికాయ దీపాలు ఏ విధంగా వెలిగిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయో రేపటి పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@theratetvlifespiritual లో చూడవచ్చు.